ఐమ్ వెరీ యాంగ్రీ. ఆన్ యూ అనాలా, ఇక్కడ విత్ యూ అనాలా, ఇన్ యూ అనాలా, ఫ్రమ్ యూ అనాలా, ఏమనాలి? వెరీ కన్ఫ్యూజింగ్. ప్రపోజిషన్స్ ఆర్ ఆల్వేస్ ఛాలెంజింగ్ అండ్ కన్ఫ్యూజింగ్ ఫర్ బిగినర్స్. బిగినర్స్ ఎక్కువ మిస్టేక్స్ చేసేది ఈ ప్రపోజిషన్స్లోనే. అన్నీ సిమిలర్గా ఉన్నట్టే ఉంటుంది కానీ మనకి, అందుకని ఏం చేస్తాము, రెగ్యులర్గా వాడే దాంట్లో మనం మార్చి మార్చి వాడేస్తామన్నమాట. ఇదే ప్రపోజిషన్సే ఇంగ్లీష్ లెర్నర్స్కి ఒక ఛాలెంజింగ్ టాస్క్ అన్నమాట. అలాంటి ప్రపోజిషన్ని మన ఈరోజు డే 9 లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్ సిరీస్లో డే 9 ఎపిసోడ్లో నేర్చుకుంటున్నాం మనం. ఓకే, సో ప్రపోజిషన్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన 3 ప్రపోజిషన్ మనము ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు నా ఈ సిరీస్ని ఆర్ నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రొడక్షన్. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్ స్వప్నలత. మీ అందరినీ చాలా తొందరగా, అతి త్వరలో ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగచ్చేస్తాను అని ఛాలెంజ్ చేస్తూ ఈ సిరీస్ని బిగిన్ చేశాను. సో 8 ఎపిసోడ్స్ అయిపోయినాయండి. మన డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ డైలీ యూస్లో ఉన్న చాలా బేసిక్ గ్రామర్ మాత్రమే నేర్పిస్తున్నాను, డెప్త్ గ్రామర్ అవసరం లేదు. సో 8 ఎపిసోడ్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు నా వీడియోస్ దయచేసి చూడండి, ఎందుకంటే నా వీడియోస్ మీకు గ్యారంటీగా యూస్ఫుల్గా ఉంటుంది. సో కమెంట్ చేయండి మీ సజెషన్స్ అండ్ మీ ఒపీనియన్. నేను ఇచ్చే హోంవర్క్, ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లోనూ హోంవర్క్ ఇస్తాను, ఆ హోంవర్క్ని టైప్ చేసేసి కమెంట్ సెక్షన్లో పంపించండి. చాలా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను మళ్ళీ మళ్ళీ అందరిలాంటి టీచర్స్ కాదండోయ్, మీరు హోంవర్క్ పంపించకపోతే పనిష్మెంట్ ఇచ్చేసి అలాంటి టీచర్ కాదు, పంపించారంటే ఐ విల్ బీ వెరీ హ్యాపీ, ఐ విల్ ఇమ్మీడియట్లీ రిప్లై. పంపించలేదనుకోండి, సో 600 మంది వీడియోస్ చూస్తున్నా, నా వీడియో చూస్తున్నారంటే 600 మంది జస్ట్ చూసేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా వస్తుందండి? ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్పేది అదే. ఎవరో ఒకళ్ళు మనని ముందుకు నడిపించేందుకు కావాలండి ఈ కలియుగంలో. అందుకనే నేను మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చేందుకు, మీకు స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా అతి త్వరగా కావలసినది మాత్రమే నేర్పించి మీకు మిమ్మల్ని నడిపిస్తానికి నేను ఉన్నాను అని కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసమే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశానండి. ఓకేనా, సో ఈరోజు మన క్లాస్లోకి వెళ్ళిపోదాం, రండి. Welcome back to our today's class, friends. Today's class, prepositions. Prepositions ante asalu enti friends? Prepositions ante oka sentence lo edanna time ni gaani lekapothe edanna place meeda gaani manam danni chupinchedi, danni denote chesedi preposition antaru. Prepositions of time. Deentlo manaku vache words enti enti? In ano, ఆన్ అనో, అట్ అనో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ఇన్, ఆన్, అట్ అనేది ఎస్పెషలీ ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అండ్ టైమ్ రెండిటికీ వస్తుంది అన్నమాట. రెండిటికి కామన్గా మనము ఈ 3 ఇన్, ఆన్, అట్ అని అంటాం ఫ్రెండ్స్, ప్రపోజిషన్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్కి. ఒక్కొక్కటిగా ఇండివిజువల్గా చూద్దాం మనం. సో చూడండి, ప్రపోజిషన్స్ ఆఫ్ టైంలో ఇన్, ఆన్, అట్. సో ఇన్ అనేది ప్లేస్ని డినోట్ చేసేటట్టయితే అసలు ఎలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ప్రపోజిషన్ దట్ కమ్స్ ఫ్రమ్ బీయింగ్ ఇన్సైడ్ సంథింగ్ బిగ్. సో ఏదన్నా ఒక పెద్ద దాంట్లోంచి చిన్న వస్తువుని మనము డినోట్ చేయాలంటే, దాని గురించి మాట్లాడాలంటే మనము అక్కడ ఇన్ అనేది వాడతాం ఫ్రెండ్స్. చూడండి, ప్లే. The cat is in the room. Room అనేది చాలా పెద్దది. ఆ పెద్ద విషయంలో క్యాట్ అనేది ఉన్నది. సో ద క్యాట్ ఈస్ ఇన్ ద రూమ్, బిగ్ రూమ్ కదా అది, దాంట్లో
క్యాట్ ఉన్నది అన్నప్పుడు ఇన్ అంటాం కానీ అట్ అనము మనము. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్? మై బర్త్డే ఈజ్ ఇన్ సెప్టెంబర్. సెప్టెంబర్లో 30 or 31 డేస్ ఉంటుంది కదా. సో ఆ డేస్ మధ్యలో ఏదో ఒక్కరోజు, అన్ని డేస్లో ఏదో ఒక్కరోజు నా పుట్టినరోజు అని చెప్తున్నప్పుడు ఇన్ వాడతాము. వి లివ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సేమ్ వే యునైటెడ్ స్టేట్స్ ఇస్ వెరీ బిగ్ స్టేట్ యాక్చువల్లీ. సో అంత పెద్ద స్టేట్స్లో నేనుండేది చాలా చిన్న చోటు, అందుకని ఇన్ వాడుతున్నాం. నెక్స్ట్, ద మిల్క్ ఈస్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్లో కూడా చాలా చోటు ఉంటుంది, ఆ మిల్క్ ఎక్కడో ఒక దగ్గర కార్నర్లో ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాటికి పెద్ద ప్లేస్లో చిన్న విషయాన్ని మనం డినోట్ చేసినప్పుడు ఇన్ అనేది వాడతాం ఫ్రెండ్స్. ఇన్ ప్లేస్లో వాడినప్పుడు, ప్లేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ అనే దాన్ని వాడతాం ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు? ఓకే, నెక్స్ట్ టైం. ఇది ప్లేస్ గురించి చెప్పాం, అదే ఇన్ను టైంని డినోట్ చేసేటట్టయితే ఏంటి? హీ ఈజ్ కమింగ్ టు ఢిల్లీ. ఢిల్లీకి తను వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? జూలైలో వస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? అలా టైం అని మెన్షన్ చేసేటప్పుడు కూడా మనము ఇన్ అనేది వాడతాము. నెక్స్ట్, ద కిడ్స్ లవ్ ప్లేయింగ్ అవుట్సైడ్ ఇన్ ద సమ్మర్. సమ్మర్లో చిన్నపిల్లలు బయట ఆడుకుంటానికి ఎక్కువ ఇష్టపడతారు. సమ్మర్లో యాన్యువల్ హాలిడేస్ వస్తాయి కదా ఫ్రెండ్స్, బయట ఆడుకుంటానికి ఇష్టపడతారు. ఎప్పుడండి? సమ్మర్లో. సో ఇన్ వస్తుంది. దే మూవ్ టు లండన్ ఇన్ 2025. లండన్కి వాళ్ళు షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నారు. ఎప్పుడండి? 2025లో. నెక్స్ట్, ఐ విల్ రిటైర్ ఇన్ అ ఫ్యూ డేస్. నేను ఇంకో కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోతాను అంటున్నారు. ఎన్ని, ఎప్పుడు రిటైర్ అవుతారు? ఇంకా కొద్ది రోజుల్లో. సో టైం అని డినోట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనము ఇన్ వాడాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే ఇన్ను కేవలం ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే మనము వాడతాము. ఏంటంటే ఫ్రెండ్స్, ఒక బ్రాడర్ ప్లేస్, నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు, ఒక పెద్ద ప్లేస్లో మనము చిన్న విషయాన్ని డినోట్ చేస్తానికి మనము ఇన్ అనేది వాడతాము. ఇక్కడ వచ్చి పెద్ద కంట్రీ, పెద్ద టౌన్, తర్వాత నైబర్హుడ్, స్టేట్, ఇవన్నీ అయితే మనము ఇన్ అనేది వాడతాము ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైందా? ఇన్ అమెరికా, ఇన్ ఆస్ట్రేలియా, ఇన్ ఇండియా. సో అలా పెద్ద కంట్రీస్ని డినోట్ చేస్తున్నప్పుడు ఇన్ అనేది వాడతాము. అ బ్రాడర్ ప్లేస్, అ వైడర్ ఏరియా. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ సీజన్స్. సీజన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇన్ అనేదే వాడతాం మనం. సమ్మర్, వింటర్, స్ప్రింగ్, రెయిన్ఫాల్, మాన్సూన్, ఆటమ్ సీజన్, ఇవన్నీ సీజన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా వీ విల్ గెట్ హాలిడేస్ ఇన్ సమ్మర్. అది నెక్స్ట్, పీరియడ్స్ ఆఫ్ ద డే. పీరియడ్స్ ఆఫ్ ద డేలో ఏమేమి ఉంటుంది మనకి? ఏమేమి పీరియడ్ ఉంటుంది? ఆఫ్టర్నూన్, మార్నింగ్, నూన్, మిడ్ నైట్, డాన్, డస్క్, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్, మార్నింగ్, నైట్, డాన్, డస్క్, ఇవన్నీ పీరియడ్స్ ఆఫ్ ద టైం. అక్కడ కూడా మనము ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఈవినింగ్, అట్లా ఇన్ అనేది వాడతాం ఫ్రెండ్స్. పీరియడ్స్ ఆఫ్ ద డే అయింది కదా, పీరియడ్స్ ఆఫ్ ద టైం ఏంటి? మినిట్స్, అవర్స్, డికేడ్స్, సెంచురీస్. సెకండ్స్ కాదు, సెకండ్స్ చాలా చిన్నది, ఇది మినిట్స్. మినిట్స్ తర్వాత ఆస్. ఇన్ షీ విల్ బి కమింగ్ టు మై హౌస్ ఇన్ 10 మినిట్స్. ఆన్ 10 మినిట్స్, అట్ 10 మినిట్స్ అనకూడదు, ఇన్ 10 మినిట్స్. సో మినిట్స్ అన్నప్పుడు టెన్ ఇన్ వాడాలి, ఆస్ అన్నప్పుడు ఇన్ వాడాలి, డికేడ్స్, సెంచురీ ఇన్ 20th century, ఇన్ 21st century అని వాడాలి. నెక్స్ట్, పాస్ట్లో కూడా ఇన్ వాడచ్చు. ఇన్ ద పాస్ట్, ఇన్ ద ఫ్యూచర్, అట్లా పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్కి కూడా ఇన్ అనేది వాడచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైందా క్లియర్గా మీకు ఇన్ ఎక్కడ వాడాలని? అ బ్రాడర్ ప్లేస్, చాలా పెద్ద చోటు, అ వైడ్ ఏరియా, ఇన్సైడ్ సంథింగ్ బిగ్,
అన్నప్పుడు ఇన్ వాడాలి ఫ్రెండ్స్. తర్వాత టైమ్ అని అన్నప్పుడు మనకి సీజన్స్ కానీ పీరియడ్స్ ఆఫ్ ద డే, ఆల్ పీరియడ్స్ ఆఫ్ ద డే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నూన్, డాన్, డస్క్ అన్నిటికీ ఇన్ వాడతాం. తర్వాత పీరియడ్స్ ఆఫ్ ద టైమ్ ఇన్ స్పెసిఫిక్గా మినిట్స్, అవర్స్, డికేడ్స్, సెంచురీస్కి మాత్రమే ఇన్ వాడతాం. తర్వాత ఇన్ ద పాస్ట్, ఇన్ ద ఫ్యూచర్ అని వాడచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ అక్కడితో అయిపోయింది. మనము నెక్స్ట్ ఆన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆన్ గురించి. ఆన్ ఇస్ ఎ ప్రపోజిషన్ దట్ క్యాన్ బి ఇమాజిన్డ్ ఆన్ అ టాప్ ఆఫ్ సంథింగ్. ఆన్ అంటేనే మీద, దేని మీదన్నా ఏదన్నా వస్తూ ఉంటే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఆన్ అంటాం ఫ్రెండ్స్. టాప్ ఆఫ్ సంథింగ్, టాప్ సర్ఫేస్, ఏదైనా ఒక సర్ఫేస్ ఉంటే దాని మీద ఉన్న వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఆన్ అని అంటాం ఫ్రెండ్స్. ద బుక్ ఇస్ ఆన్ ద టేబుల్, టేబుల్ మీద బుక్ ఉన్నది, సో టాప్ సర్ఫేస్ కాబట్టి. నెక్స్ట్ వీ హ్యావ్ అ మీటింగ్ ఆన్ మండే. ఎస్పెషలీ డేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే, డేస్, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే గురించి, డేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇక్కడ ఆన్ మాట్లాడాలి. నేను ఇందాక ఇన్ ఎక్కడ వాడాలో చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు, ఆ ఇన్ వేరు. ఇన్ లార్జర్ పీరియడ్ అప్పుడు, డేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఇన్ వాడకూడదు, ఆన్ అని మాత్రమే వాడాలి మనము. సో వీ హ్యావ్ అ మీటింగ్ ఆన్ మండే, డేస్. నెక్స్ట్ హీ గేవ్ హర్ అ ప్రెసెంట్ ఆన్ హర్ బర్త్డే. స్పెసిఫిక్గా ఏదైనా ఒక రోజు గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్, ఏదైనా క్రిస్మస్ అవ్వచ్చు, లేకపోతే రిపబ్లిక్ డే అవ్వచ్చు, లేకపోతే మ్యారేజ్ డే అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక స్పెసిఫిక్ డే గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు కూడా మనము ఆన్ అనేది వాడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ద క్యాట్ ఇస్ ఆన్ ద బైక్, బైక్ మీద క్యాట్ ఉన్నది, సో ఆన్ వాడాలి. ఇన్ అంటే బైక్ లోపల ఉందా, కాదు కదా, ఆన్ మీద ఉంది కదా, అందుకని ఆన్ వాడాలి ఫ్రెండ్స్. ఇంకో చిన్న ట్విస్ట్ నేను చెప్తున్నాను ఏంటంటే, ఆన్ ద బస్ అంటున్నాము. షీ ఇస్ గోయింగ్ టు కాలేజ్ ఆన్ ద బస్, ఆర్ షీ ఇస్ టేకింగ్ ద బస్. ఫర్ ఎగ్జాంపుల్ అన్నాం అనుకోండి ఫ్రెండ్స్, షీ ఈస్ గోయింగ్ టు కాలేజ్ ఆన్ ద బస్ అంటున్నాం. బస్ మీద ఎక్కి వెళ్ళి, బస్సు మీద కూర్చొని వెళ్తుందని అర్థమా ఫ్రెండ్స్? అది కాదు కదా. షీఈస్ ఆన్ ద ప్లేన్, షీఈస్ ఆన్ ద ప్లేన్ నౌ, షీఈస్ ఫ్లయింగ్ ఆన్ ద ప్లేన్ అని అంటున్నారు. అంటే ప్లేన్ మీదకి ఎక్కి కూర్చుందని అర్థము కాదు ఫ్రెండ్స్. అది అంటే ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని తను తీసుకొని వెళుతుంది అని అర్థం. సో దట్ పర్టిక్యులర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తను తీసుకొని దాని లోపల వెళ్తుందని. ఇన్ ద ప్లేన్ ఆన్ ఆర్ ఇన్ ద బస్ అని అనకూడదు. షీఈస్ టేకింగ్, ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని మెన్షన్ చేస్తున్నప్పుడు మనము ఆన్ అని అనాలి ఫ్రెండ్స్. ఆన్ ద బస్ ఆర్ ఆన్ ద ప్లేన్ అనాలి. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి, ఆన్ అనేది ఎస్పెషలీ డేస్కి మెన్షన్ చేస్తారని చెప్పాను కదా. ఫ్రైడే ఆర్ ఎనీ స్పెసిఫిక్ డేట్, 15th August ఆర్ ఆన్ క్రిస్మస్ డే, లైక్ డేస్ మెన్షన్ చేస్తున్నప్పుడు ఆన్ వాడాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఏదైనా సర్ఫేస్, సర్ఫేస్ ఫ్లోర్, నేల అవ్వచ్చు, లేకపోతే టేబుల్ అవ్వచ్చు, డెస్క్ అవ్వచ్చు, లేకపోతే కాట్ అవ్వచ్చు, బెడ్ అవ్వచ్చు, ఏదన్నా కానీ దాని ఏదైనా ఒక సర్ఫేస్ని మెన్షన్ చేస్తున్నప్పుడు మనము ఆన్ అని అంటాము. ట్రాన్స్పోర్టేషన్, నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, బైక్ మీద వెళ్తున్నా, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మెన్షన్ చేస్తుండే, బైక్ మీద కానీ, సైకిల్ మీద కానీ, లేకపోతే స్కేట్ బోర్డ్ మీద కానీ, లేకపోతే ట్రక్, బస్, ప్లేన్, ఏదన్నా కానీ. ఇప్పుడు ఇక్కడ బైక్, స్కేట్ బోర్డు దీని మీదకి మనం ఎక్కి కూర్చుంటున్నాము. సో దాని మీద ఎక్కి కూర్చుంటున్నాం కాబట్టి షీ ఇస్ ఆన్ ద బైక్, షీ ఇస్ ఆన్ ద స్కేట్ బోర్డ్ అనొచ్చు. ఇక్కడ ట్రక్, బస్, ప్లేన్ దాని మీద మనం వెళ్ళట్లేదు, దాని మీద కూర్చొని మనం వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని వెళ్తున్నాము, అందుకని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి మనము ఆన్ అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడతో ఆన్ అయిపోయింది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? దేని మీదన్నా అంటే మనకి ఆన్ వస్తుంది. ఎస్పెషలీ టైం మెన్షన్ చేస్తున్నప్పుడు డేస్కి ఆన్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యాట్ ఎక్కడ వస్తుంది? యాట్ ఇస్ ద ప్రపోజిషన్ యూజ్డ్ ఫర్
నారో ఆర్ స్మాల్ థింగ్స్, పెద్ద పెద్ద బ్రాడర్ థింగ్స్, చాలా బ్రాడ్ ఏరియా అని అన్నప్పుడు ఇన్ వాడాము. స్మాల్ థింగ్స్, స్మాల్ బ్రాడ్ నారోవర్ థింగ్స్కి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నప్పుడు మనము యాక్ట్ అని వాడతాము. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ చాలా పెద్దది, అక్కడ ఇన్ వాడతాము. ఆ యునైటెడ్ స్టేట్స్లో పలాని స్ట్రీట్ మెన్షన్ చేస్తున్నప్పుడు, ఎస్పెషలీ చాలా చిన్న స్పెసిఫిక్గా చాలా చిన్న ప్లేస్ని మెన్షన్ చేస్తున్నప్పుడు యాట్ అని వాడతాము. యాట్ మెక్డొనాల్డ్, దే ఆర్ గివింగ్ అ పార్టీ యాట్ మెక్డొనాల్డ్ టుడే. యాట్ ద ఎయిర్పోర్ట్, వి ఆర్ గోయింగ్ టు మీట్ యాట్ ద ఎయిర్పోర్ట్ బై 6 PM. అట్లా ద చిల్డ్రన్ ఆర్ యాట్ స్కూల్, స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నప్పుడు యాట్ రావాలి, యాట్ స్కూల్. హీ ఈస్ వెయిటింగ్ యాట్ ది ఎంట్రన్స్. చూసారా, పర్టిక్యులర్ స్పెసిఫిక్ పాయింట్, స్పెసిఫిక్ ప్లేస్ మెన్షన్ చేస్తున్నప్పుడు మనము యాట్ వాడచ్చు. హీ ఈస్ వెయిటింగ్ యాట్ ది ఎంట్రన్స్, స్పెసిఫిక్గా ఎంట్రన్స్ దగ్గర నించున్నాడు. మనం చాలా స్పెసిఫిక్గా ఎంట్రన్స్ దగ్గరే చెప్తున్నాం. హీఈస్ వెయిటింగ్ నియర్ మై హౌస్, మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడో అక్కడ, ఇంటి దగ్గర ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు, స్పెసిఫిక్గా ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఎంట్రన్స్ దగ్గర అన్నప్పుడు యాట్ ది ఎంట్రన్స్. సియూ అట్ 5:30 PM. 5:30 PM, 5:30కి షార్ప్గా మనము కలుద్దాము. సో స్పెసిఫిక్గా అదే టైం మాత్రమే మెన్షన్ చేస్తున్నప్పుడు మనము యాట్ వాడతాం ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, యాట్ అనేది స్పెసిఫిక్ ప్లేస్, అది హోమ్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, రెస్టారెంట్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, యూనివర్సిటీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పిక్నిక్ స్పాట్ అవ్వచ్చు, పార్క్ అవ్వచ్చు, ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్లేస్ మెన్షన్ చేస్తున్నప్పుడు యాట్ అనాలి. నెక్స్ట్, ఏజ్, ఏజ్ కూడా యాట్ ది ఏజ్ ఆఫ్ 12, యాట్ ది ఏజ్ ఆఫ్ 16, అట్లా యాట్ ది ఏజ్ ఆఫ్ 60, యాట్ ది ఏజ్ ఆఫ్ 40, అట్లా ఏజ్ మెన్షన్ చేస్తున్నప్పుడు కూడా మనము యాట్ అనాలి. ఇన్ ది ఏజ్ ఆఫ్ అనకూడదు. స్పెసిఫిక్ లొకేషన్, నేను ఇందాక చెప్పాను కదా, పర్టిక్యులర్ లొకేషన్ స్ట్రీట్ పేరు చెప్తున్నప్పుడు యాట్ అనాలి. బ్యాక్ ఆఫ్ ద హౌస్, లేకపోతే ఎంట్రన్స్, లేకపోతే టాప్ ఆఫ్ ద హౌస్, లేకపోతే కారిడర్, యాట్ ది కారిడర్, యాట్ ది బ్యాక్ ఆఫ్ ద హౌస్, యాట్ ది ఎంట్రన్స్. సో ఇట్లా మనము స్పెసిఫిక్ ప్లేస్మెంట్ లొకేషన్ చెప్తున్నప్పుడు యాట్ అనాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, పబ్లిక్ హాలిడేస్ మెన్షన్ చేస్తున్నప్పుడు, పబ్లిక్ హాలిడేస్ ఉంటుంది కదా మనకి, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, క్రిస్మస్, ఈస్టర్, తర్వాత హోలీ, ఇవన్నీ పబ్లిక్ హాలిడేస్ అన్నిటికీ యాట్ అంటాం. యాట్ క్రిస్మస్, యాట్ ఈస్టర్, అట్లా అంటాం. నెక్స్ట్, స్పెసిఫిక్ టైం మెన్షన్ చేస్తున్నప్పుడు యాట్ 7 PM, యాట్ 7 AM, యాట్ 9 AM ఆర్ యాట్ నూన్, యాట్ ది ఎండ్ ఆఫ్ సంథింగ్, యాట్ ది ఎండ్ ఆఫ్ సంథింగ్, ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది, అట్ ది ఎండ్ ఆఫ్ ఏదైనా కన్సర్ట్, మ్యూజికల్ నైట్, అలా ఉన్నప్పుడు యాట్ ది ఎండ్ ఆఫ్ ద కన్సర్ట్ అని అనొచ్చు ఫ్రెండ్స్. సో ఏదన్నా కానీ స్పెసిఫిక్గా మనము మెన్షన్ చేస్తున్నప్పుడు యాట్ అనేది వాడాలి. వైడర్ ఏరియా, బ్రాడ్ ప్లేస్ అన్నప్పుడు ఇన్ వాడాలి, అది రెండిటికి తేడా. తర్వాత యాట్ అనేది చాలా స్మాల్ థింగ్స్, నా స్మాల్ నారో థింగ్స్కి యాట్ వాడతాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడితో ఇన్, ఆన్, యాట్ అనేది బేసిక్ ఇంట్రొడక్షన్ మీకు అయిపోయింది. ఈ మూడిటికి డిఫరెన్షియేట్ చేస్తూ మీకు నేను ఒక చిన్న డయాగ్రామ్ లాగా వేసి చూపిస్తాను, ఇంకా బాగా అర్థమైపోతుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, డయాగ్రామ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ ఇన్, ఆన్, యాట్ అనేది ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా మొత్తం కలిపి మనము చాలా ప్రిసైజ్గా ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. జస్ట్ రీక్యాప్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ బోర్న్ అని ఒక చిన్న ఫ్రేజ్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో ఇన్ ఎక్కడ వాడాలి, అట్ ఎప్పుడు వాడాలి, ఆన్ ఎప్పుడు వాడాలి అని చూద్దాం. ఐ వాజ్ బోర్న్, ఇన్ ఎప్పుడు వాడతాం మనము, స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం అప్పుడు వాడతాము. ఎప్పుడు ఏ టైంలో పుట్టామో తెలియాలని అంటే మనము ఇన్ వాడతాము. ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్. ఓకేనా. సో స్పెసిఫిక్ పీరియడ్స్ ఆఫ్ టైం కానీ, స్పెసిఫిక్ ఇయర్స్ కానీ మెన్షన్ చేయాలంటే ఇన్ అనేది వాడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్, యాట్. ఐ వాజ్ బోర్న్ యాట్
నైట్, అట్ డాన్, అట్ డస్క్, అట్ మిడ్ నైట్, అట్ మిడ్ డే. దీనికి స్పెసిఫిక్ టైం, పర్టిక్యులర్గా టైం. ఇది పీరియడ్స్ ఆఫ్ టైం. ఏ పూట అన్నప్పుడు ఇన్ని వాడతాము. ఇది ఏ టైంలో, ఎగ్జాక్ట్ టైం, స్పెసిఫిక్ టైం, అట్ నైట్, అట్ డాన్, అట్ డస్క్, అట్ మిడ్ నైట్, అట్ మిడ్ డేకి మనము అట్ వాడతాం ఫ్రెండ్స్. ఐ వాజ్ బోర్న్ అట్ నైట్, ఐ వాజ్ బోర్న్ అట్ డాన్, ఐ వాజ్ బోర్న్ అట్ మిడ్ నైట్ 12 AM, ఐ వాజ్ బోర్న్ అట్ మిడ్ డే 12 PM అట్లా అనొచ్చు. నెక్స్ట్, ఐ వాజ్ బోర్న్ ఇన్ 2006. ఇయర్, ఇయర్ మెన్షన్ చేస్తున్నప్పుడు కొంచెం పెద్ద పెద్దవి. ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఐ వాజ్ బోర్న్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్. వీక్స్ మెన్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మంత్, అక్కడ ఇయర్. నెక్స్ట్, ఐ వాజ్ బోర్న్ ఇన్ సీజన్ మెన్షన్ చేస్తున్నప్పుడు ఇన్ వింటర్ సీజన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇన్ వాడతాం. ఎప్పుడు వాడతాము? మంత్స్, వీక్స్, సీజన్స్ అప్పుడు కూడా ఇన్ అనేది వాడతాం. నెక్స్ట్, ఆన్ ఎప్పుడు వాడతాము? ఐ వాజ్ బోర్న్ ఆన్ ఫ్రైడే. ఇక్కడ చూడండి, నేను స్పెసిఫిక్ టైం మెన్షన్ చేస్తా, ఇక్కడ స్పెసిఫిక్ డే, స్పెసిఫిక్ డేస్ ఆఫ్ ఆర్ పీరియడ్స్ ఆఫ్ ద డే, పీరియడ్స్ ఆఫ్ ద డే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇట్లా. ఇక్కడ స్పెసిఫిక్ డే మెన్షన్ చేస్తున్నప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, అది. నెక్స్ట్, ఐ వాజ్ బోర్న్ ఆన్ డేట్, పర్టిక్యులర్ డేట్ మెన్షన్ చేస్తున్నప్పుడు 8 April. తర్వాత ఐ వాజ్ బోర్న్ ఆన్ రిపబ్లిక్ డే, ఏదైనా పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు ఆన్ వాడాలి, ఆన్ రిపబ్లిక్ డే, స్పెసిఫిక్ డే మెన్షన్ చేస్తున్నప్పుడు. సో డే, డేట్ రెండు ఆన్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఇన్, ఆన్, అట్. నేను కొంచెం పక్కకు జరుగుతాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న రూల్ ఏంటంటే, డోంట్ యూస్ దిస్ ఆన్, ఈ ఆన్ బిఫోర్ ఎస్టర్డే, టుడే ఆర్ టుమారో. ఈ మూడిటి ముందు ఆన్ ఎస్టర్డే, ఆన్ టుడే, ఆన్ టుమారో అని అనకూడదు ఫ్రెండ్స్ మనము, తప్పు అది. డోంట్ యూస్ దిస్ ఆన్ బిఫోర్ ఎస్టర్డే, టుడే ఆర్ టుమారో. ఓకేనా ఫ్రెండ్స్, నేను పక్కకు జరుగుతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు అడగచ్చు, ఎందుకు టీచర్ మనకి ఇక్కడ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో అనేది మెన్షన్ చేయకూడదని? ఇది నౌన్, బిసైడ్స్ బీయింగ్ నౌన్, నౌన్గా కాకుండా ఇది ఏం చేస్తుందంటే, దే ఆర్ నాట్ టేకింగ్ ద పొజిషన్ ఆఫ్ ప్రపోజిషన్, దే ఆర్ నాట్ టేకింగ్ ద పొజిషన్ ఆఫ్ ప్రపోజిషన్. బిసైడ్స్ బీయింగ్ నౌన్స్, దే డోంట్ టేక్ ద పొజిషన్ ఆఫ్ ప్రపోజిషన్. సో అందుకని వీ షుడ్ నాట్ యాడ్ ఆన్ బిఫోర్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడతో మనకి ఇన్, ఆన్ అండ్ అట్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ మనకి ఈరోజు చెప్పిన క్లాస్లోంచి చిన్న హోంవర్క్ అనేది, జస్ట్ 4A4 సెంటెన్సెస్ ఇస్తున్నాను, నాకు చాలా ఫాస్ట్గా టైప్ చేసి రిప్లై పెట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ హోంవర్క్ సెషన్కి వెళ్ళిపోదాం. హోంవర్క్ చాలా ఈజీగా ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ హోంవర్క్ చూడండి. డాష్ 6 o'clock, నేను పర్టిక్యులర్ టైం మెన్షన్ చేశాను. సో ఏమొస్తుంది? డాష్ 6 o'clock. ఇక్కడ పర్టిక్యులర్ డే మెన్షన్ చేశాను, డాష్ సండే. ఇక్కడ పర్టిక్యులర్ సీజన్ మెన్షన్ చేస్తున్నాను, డాష్ వింటర్. ఇక్కడ సియు డాష్ నూన్, సియు డాష్ నూన్. సో పర్టిక్యులర్ టైం, పీరియడ్ ఆఫ్ అ డే మెన్షన్ చేస్తున్నాను, పర్టిక్యులర్ సమయం, సియు డాష్ నూన్. సో ఏమొస్తుందో నాకు తొందర తొందరగా టైప్ చేసి పంపించేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్, అతి కొత్త ఎపిసోడ్లో మంచి ఒక చిన్న చిన్న మార్పులతో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము కలుద్దాం. ఇక్కడితో 10 episodes అయిపోయినాయి కదా ఫ్రెండ్స్, లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్ ఫార్ బిగినర్ సిరీస్లో 10 episodes అయిపోయినాయి. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, మీలో ఎంత మార్పు వచ్చింది ఈ సిరీస్ చూడడం వల్ల, మీకు ఎంతవరకు యూస్ఫుల్గా ఉందని చూసిన వాళ్ళు అట్లీస్ట్ నాకు కమెంట్ పంపించండి ఫ్రెండ్స్.
మీ సజెషన్స్ పంపించండి. సో అదేంటంటే ఇంకా మనము డెవలప్ అవ్వచ్చు, కొత్త కొత్త విషయాలు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, డెఫినెట్లీ అందరికంటే కూడా ఇది డిఫరెంట్గా ఉంటుంది ఈ క్లాసెస్ అన్నీ అని మీకు మాటిస్తూ, మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్లో మీరు అందరూ నాకు కమెంట్స్ చేస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తారు అనే నమ్మకంతో మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్. నేను మీ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్ స్వప్నలత. థ్యాంక్ యూ.